हाय फ्रेंड्स, वेलकम टू अनुस किचन। शेयर చేసుకోబోయేది రెండు రకాల చట్నీలు చూపించాలనుకుంటున్నానండి। ఇది బ్రేక్‌ఫాస్ట్ లోకి రైస్ లో కూడా చాలా టేస్ట్ ఉంటాయి। ఫస్ట్ నేను చూపించబోయేది వెల్లుల్లిపాయ చట్నీ, రెండోది ఆనియన్ చట్నీ చూపించాలనుకుంటున్నాను। ఉల్లిపాయ చట్నీ ఇలా ఫస్ట్ వెల్లుల్లిపాయ చట్నీ అనేది చూద్దాము। ఈ వెల్లుల్లిపాయ చట్నీకి ఫస్ట్ మిర్చి అనేది ఒక 12 తీసుకున్నాను। ఒక హాఫ్ కప్ వెల్లుల్లిపాయకి మిర్చి అనేది 12 తీసుకోవాలి। మొత్తం కూడా హాట్ వాటర్ లో ఇలా నానబెట్టేసుకొని ఒక 1.5 అవర్ వరకు కూడా నానబెట్టుకున్న మిర్చి అండి। ఈ డైరెక్ట్ గా ఇటింగ్ కంటే వాటర్ లో ఇలా నానబెట్టడం వల్ల ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది। ఈ పైన తొడియాలు అనేది సెపరేట్ చేసుకోవాలి। ఈ విధంగా అన్నీ కూడా నానబెట్టుకున్నాయి। ఈ నానబెట్టుకున్న వెంటనే కూడా ఒక స్ట్రైనర్ లో ఎంత కూడా మిర్చి అనేది మొత్తం కూడా సెపరేట్ చేసుకోవాలి వాటర్ కి। वाटर सेपरेट साइड पेट्टेसुकोंडी। इलागा चेसुकुन्न वेंटने रेंडु साइड पेट्टेसुकोवाली। इक्कड स्टव वेलिगिंचेसुकोनी ओक पैन मंदपाटि पैन तीपि पेट्टेसुकोंडी। 4 टेबल स्पून्स आयिल वेसुकोवाली। ई आयिल बागा हीट एक्कालि। ఆయిల్ అనేది బాగా కాగిన వెంటనే కూడా ఇక్కడ మనం తొడియాలు తీసేసుకున్నామండి। ఈ పైనంతా కూడా తీసేసుకున్న వెల్లుల్లిపాయలంతా కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలి। కలర్ వచ్చే వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ వెల్లుల్లిపాయలు బాగా వేగాలి। ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేగుతూ ఉండంగానే ఇక్కడ ఒక కొద్దిగా ఒక అల్లం తీసుకోవాలండి। ఈ అల్లం అనేది పైన కూడా ఈ తొక్క అంతా కూడా తీసేసుకొని నీటిగా దీంట్లో వేసుకోవాలి। అల్లం కూడా వేయించుకోవాలి। ఇలాగా ఈ వేగుతూ ఉండంగానే చింతపండు అనేది ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నాము। దానిలో పీచు కాని ఏమీ కూడా లేకుండా ఇలాగా తీసుకొని ఇది కూడా వేసుకోవాలి। ఈ వేగుతూ ఉండంగానే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి। ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి। ధనియాలు కూడా వేయించుకోవాలి ఇలాగా ఇంట్లోనే। ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోవాలి। ధనియాలు వేగుతూ ఉండంగానే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ జీరా। ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నీ కూడా కలర్ చేంజ్ అయిన వెంటనే కూడా ఇవన్నీ బాగా వేగిపోయాయి। ఇక్కడ మనం వడపోసుకున్న మిర్చి అంతా కూడా ఈ వాటర్ అనేది సెపరేట్ చేసుకొని వేసుకోవాలండి। ఈ మిర్చి కూడా కొద్దిగా లైట్ గా వేయించుకోవాలి। ఈ మిర్చి డైరెక్ట్ గా వేయటం కంటే మీరు వాటర్ లో ఇలా నానబెట్టుకొని వేయటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది చట్నీ। డైరెక్ట్ వేసుకుంటే ఇంత బాగుండదు చట్నీ। ఎంత కూడా కొద్దిగా బాగా వేగాలి। ఇక్కడ మిర్చి అనేది కాశ్మీర్ మిర్చి అయినా తీసుకోవచ్చు, నార్మల్ మిర్చి అయినా తీసుకోవచ్చండి, రెండిట్లో ఏవైనా తీసుకోవచ్చు। రెండు కలిపి కూడా తీసుకున్నా కలర్ చాలా బాగుంటుంది। ఈ విధంగా వేగిన వెంటనే కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి। ఈ మిర్చి అంతా కూడా బాగా చల్లారిపోయిందండి। ఈ చల్లారిన వెంటనే కూడా ఈ మిక్సీలో వేసుకోవాలి మొత్తం కూడా। ఈ మిక్సీ జార్ లో 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి। salt వేసుకొని ముందుగా మనము రెడ్ మిర్చి అనేది ఇక్కడ నానబెట్టుకున్న సెపరేట్ చేసిన వాటర్ అండి ఇది మిర్చి వాటర్. ఈ మిర్చి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మీరు ఎంత పచ్చగా కావాలి అనుకుంటారో, చిక్కగా కావాలి అనుకుంటారో దాని బట్టి ఈ వాటర్ పోసుకుంటూ కూడా మిక్సీ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి। మీకు ఇంకా మీరు బ్రేక్‌ఫాస్ట్ లో తీసుకుంటే గనుక ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మిర్చి వాటర్ అనేది పల్స్గా చేసుకోవచ్చండి। ఇది రైస్ లోకి అన్నిటిలో కూడా మీకు ఈ విధంగా కావాలి అనుకుంటే ఈ విధంగా టైట్ గా చేసుకోవచ్చు। ఏ చట్నీకైనా కూడా తాలింపు పెట్టుకోవడం ఇంపార్టెంట్. తాలింపు పెట్టుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది। ఇలా ఈ విధంగా చేసుకున్న వెంటనే ఒక గిన్నెలో తీసుకొని తాలింపు అనేది పెట్టుకుందాం। తాలింపు పెట్టుకోవడానికి ఇక్కడ ఒక అదే పాన్ తీసుకున్నానండి। అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది। ఈ ఆయిల్ కాగిన వెంటనే కూడా 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక 2 లేక 3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఇంగు, ఈ తాలింపు అంతా కూడా బాగా వేగిపోయిందండి। ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని ఇక్కడ కర్రీ లీవ్స్ వేసుకోవాలి।
విధంగా తాళం తీసుకున్నా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను చట్నీ అంతా కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి తాళం అంతా కూడా ఇక్కడ వెల్లుల్లిపాయ చట్నీ రెడీ అయిపోయిందండి రెండోది ఆనియన్ చట్నీ వెల్లుల్లిపాయ చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను చూపించబోయేది ఉల్లిపాయ చట్నీ ఉల్లిపాయ చట్నీకి చేసుకునే విధానం ఒక పాన్ పెట్టేసుకోవాలి ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పాన్ అనేది దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మీరు ఉల్లిపాయ మీరు చట్నీకి ఎన్నైతే ఉల్లిపాయలు తీసుకుంటారో దాని బట్టి ఆయిల్ అనేది యూస్ చేసుకోవాలండి నేను ఇక్కడ 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను ఇలా లాంగ్ గా ఉల్లిపాయలు కోసుకోవాలి బాగా సన్నగా కోసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు ఇలా సన్నగా లాంగ్ గా కోసుకోవాలి ఇలా నేను రెండు ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ ఉల్లిపాయల్లో మొత్తం కూడా ఈ ఆయిల్ లో వేసుకోవాలి salt వేసుకోవాలి నేను 1/2 టేబుల్ స్పూన్ salt వేస్తున్నాను తర్వాత చట్నీకి సరిపడకపోతే మళ్ళా వేసుకోవచ్చు ఆనియన్స్ వేగుతూ ఉండంగానే ఇక్కడ మెంతులు వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ జీరా 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఆనియన్స్ వేగుతూ ఉండంగానే ఒక లిమన్ అంతండి చింతపండు కొద్దిగా చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4 ఆనియన్స్ అనేది పచ్చి స్మెల్ పోయే వరకు కూడా బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా వేగిన వెంటనే కూడా స్టవ్ ఆన్ చేసుకోండి ఇది చల్లారిన వెంటనే కూడా మిక్సీ జార్ లో వేసుకోవాలి ఈ బాగా చల్లారిన వెంటనే కూడా ఇదంతా కూడా మిక్సీ జార్ లో తీసుకోవాలి ఈ మిక్సీ జార్ లో తీసుకున్న వెంటనే కూడా 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి మీరు మిర్చి పౌడర్ బదులు మిర్చి కూడా వేసుకోవచ్చు అవి కూడా ఆనియన్స్ వేగుతూ ఉండంగానే ఆనియన్స్ తో పాటు వేయించుకోవాలి మిర్చి వేసుకుంటే గనక మీరు కొద్దిగా సాల్ట్ మనం ఆల్్రెడీ అక్కడ సాల్ట్ వేసాము దాంట్లో మీరు చూసుకొని కూడా తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలి మీకు ఇక టైట్ గా అనిపిస్తే మిక్సీ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవచ్చుండి అదే గనక మీకు పల్స్ గా అక్కర్లేదు బాగా చిక్కగా కావాలి అనుకుంటే గనక ఈ విధంగా చేసుకోవచ్చు మిక్సీ ఈ విధంగా మిక్సీ చేసుకున్న చట్నీలో బాగా ఇది టైట్ గా ఉంది ఈ టైట్ గా ఉన్నప్పుడు కొద్దిగా మనం వాటర్ పోసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్ మీకు ఎంత పల్స్ గా కావాలంటే అంతగా పోసుకోవచ్చుండి మొత్తం కూడా ఒకసారి పోసుకున్న వెంటనే బాగా కలిపేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకున్న చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇక్కడంతా కూడా బౌల్ లోకి తీసుకున్న వెంటనే కూడా ఈ మిర్చి మొత్తం కూడా ఈ ఆనియన్ చట్నీ అంతా కూడాండి దీనికి తాలింపు పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఏ విధంగా అయితే తాలింపు పెట్టుకున్నామో వెల్లుల్లిపాయ చట్నీకి ఆ విధంగానే దీనికి కూడా తాలింపు పెట్టుకోవాలి ఆనియన్ చట్నీకి తాలింపు పెట్టుకునే విధానం మనకి మన ఆనియన్ చట్నీ ఎంత ఉందోనండి దాని బట్టి మనం తాలింపు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ యూజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం చట్నీ అనేది ఎంత ఉందో దాని బట్టి మనం అన్ని కూడా తాలింపులు అనేది కరెక్ట్ గా వేసుకుంటే చట్నీ చాలా టేస్ట్ గా ఉంటుంది ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను కొద్దిగా ఉంది కాబట్టి చట్నీ శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ జీరా 1/2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఈ పప్పులన్నీ కూడా బాగా వేగాలండి ఈ వేగిన వెంటనే కూడా కొద్దిగా వెల్లుల్లిపాయ అనేది ఇలాగా కచ్చిపిచ్చిగా నూరుకొని వేసుకోవాలి ఇలాగే వేగుతూ ఉండగా కొద్దిగా ఇంగు ఈ పప్పులన్నీ కూడా తాలింపు అంతా కూడా బాగా వేగిన వెంటనే కూడా కొద్దిగా కర్రీ లీవ్స్ ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు ఈ తాలింపు అంతా కూడా అండి మనము చట్నీ వేసుకున్న దీంట్లో వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే చట్నీలు రెండు చట్నీలు రెడీ అయిపోయినాయండి ఫస్ట్ దనేది వెల్లుల్లిపాయ చట్నీ చూపించాను ఈ రెండోది అనేది ఇక్కడ ఉల్లిపాయ చట్నీ ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి ఇవి బ్రేక్ఫాస్ట్ లోకి రైస్ లో కూడా చాలా టేస్ట్ ఉంటాయి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందో టేస్ట్ అనేది ఈ రెండు చట్నీలో ఏ చట్నీ మీకు బాగుందో నా కామెంట్స్ లో తెలియజేస్తారనుకుంటున్నాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్